వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం అజెండాలోని అంశాలను ఏకపక్షంగా ఆమోదించడం పట్ల టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ చైర్మన్ పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 60 లక్షల నిధులతో పట్టణంలో పచ్చదనం పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారని, ఇప్పటికే మొక్కలు ఉన్న ప్రాంతంలో మళ్లీ మొక్కలు నాటి నిధులు దుర్వినియోగం చేయాలని చూస్తున్నారని, మున్సిపాలిటీ పరిధిలోని 44 పాఠశాలల యొక్క నిర్వహణ 100 కోట్ల విలువైన స్థిరాస్తులతో సహా విద్యాశాఖ వారికి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేసి నిరసన తెలిపారు. ఆ రోజు ఆ వాటిలో చదువుకుంటున్నారు. చాలా సక్రమంగా జరుగుతున్న ఆ విద్యాలయాలని ఈ గవర్నమెంటు స్వాధీనం చేసుకొని వాటిని తాకట పెట్టి అమ్ముకునే దిశగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు దాకా అమ్ముకున్న చాలలేదు. ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద, దాతలు ఇచ్చిన ఆస్తుల మీద ఈ ప్రభుత్వం ఈరోజు దాడి చేయడం మొదలెట్టింది. ఈ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డీసెంట్ ఇవ్వడం కూడా జరిగింది, కానీ మంది బలం ఉంది కదా అని చెప్పి ఈరోజు వాళ్ళు ఆమోదించుకొని వెళ్ళిపోయారు. మన జగడగుంటపాలెం నుంచి వినాయకుడి గుడి దాకా మొక్కలను పెట్టారు. ఆ మొక్కల సందులో ఇంకేం మొక్కలు పెడతారండి? ఇటు చెంచుపేట బిడ్జీ టౌన్లో నుంచి మార్కెట్ యార్డు దాకా మొక్కలు ఉన్నాయి. తెనాలి బురిపాలెం రోడ్లో శివాజీ బొమ్మ కాడించి మన పాలాద్రి కాలువ దాకా ఉన్నాయి. ఇంకా అక్కడ ఉన్న వాటిల్లో ఇంక ఏమి పెడతారని వాళ్ళు 58,21,000 మున్సిపాలిటీ స్టాఫ్ సెలక్షన్ చేశారు. వాళ్ళు ఇది వద్దండి, మాకు ఇది అనవసరము, ఈ 58 లక్షల చిల్లర ప్రజల మీద భారము, తెనాలిలో డ్రైన్స్ సరిలేవు, రోడ్లు సరిలేవు, ప్యాచ్ వర్కులకే మీ దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు, ప్యాచ్ వర్కులే జరగలేదు అని చెబుతున్నా కూడా మేము 32 మంది కౌన్సిలర్లు ఉన్నామని అనధిగా వాళ్ళు ఇచ్చేసుకొని వెళ్తున్నారు. ఇది చాలా దారుణం అండి. తన వార్డులో సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని 6వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నందులపేటలోని కవిరాజ పార్క్ లో ఉన్న ఆట వస్తువులు తుప్పుపట్టి పాడైపోయాయని, వేసవి సెలవులు కావడంతో ఆడుకునేందుకు పిల్లలు ఎక్కువగా వస్తున్నారని, వారు తుప్పుపట్టిన వస్తువులతో ఆడుకోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాటికి మరమ్మతులు చేయించాలని సంవత్సర కాలంగా అర్జీలు పెట్టినప్పటికీ ఇంతవరకు దానిని పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి మేము దీని గురించి చైర్మన్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ అందరికీ, తెనాలి కవిరాజ పార్క్ అండి, నాది 6వ వార్డు నందులపేట, మనం ఇస్తూ చెప్తూనే ఉన్నాం, ఆర్జీలు పెడుతూనే ఉన్నాం, చెప్తా రోడ్లు అంటే కాలువలంటే వదిలేశారు వాటిని. మనం బట్టి వాళ్ళు చేస్తున్నారు, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు, 2 రోజులకి వెళ్ళిపోతుంది అయిపోతుంది. ఇది ప్రతిరోజు పిల్లలు ఈ వేసవి కాలం అవటం వల్ల సెలవులకి ప్రతిరోజు రోజు లేచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఇక్కడ పార్కులోనే గడుపుతున్నారు. వీటిని ఇట్లా తుప్పుపట్టిపోయి సగం సగం ముక్కలు వచ్చేసి ఇవి గుచ్చుకొని పిల్లలకి ఎవరికైనా ప్రమాదం జరిగి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే ఎవరి మీదకి వచ్చిందండి? ఇది వార్డులో ఉన్నందుకు కౌన్సిలర్గా గెలిచినందుకు మా మీదకే కదా వచ్చేది. కనీసం ఇప్పటికి ప్రతి నెల 2 సార్లు వస్తున్నాం ఆర్జీలు ఇవ్వడానికి. ఇస్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం, ఇవాళ రేపు అంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన పనులకు అయితే ఆమోదం తెలుసుకుంటున్నారు, చక్కగా అన్ని వాళ్ళు ఆమోదం అని చెప్తున్నారు, చెప్పుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇది మా పరిస్థితి అయితే మటుకు ఇంతవరకు మాకు పట్టించుకోవడం లేదు, రావడం లేదు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థం మహిళా కళాకారులకు చీరలను పంపిణీ చేశారు. శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి ప్రముఖ హార్మోనిస్ట్ దీపాల సుబ్రహ్మణ్యం మరియు వారి మిత్ర బృందం సహకారంతో స్థానిక ఉప్పు బజార్లోని ఎస్వీఎస్ నాట్య మండలి కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. తమ నాటక సమాజం ద్వారా పేద కళాకారులకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదుకుంటున్నట్లు దీపాల సుబ్రహ్మణ్యం తెలిపారు. కార్యక్రమంలో బుల్ల బైక్ కె కొండలరావు, కళాకారుల సంఘం అధ్యక్షులు ఎం సత్యనారాయణ శెట్టి, ఏ కన్నా పలువురు కళాకారులు పాల్గొన్నారు. మా శ్రీ విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తరపున తెనాలిలో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక 25 మందికి నేను నా స్నేహితులు కొంతమంది కలిసి తలో కాస్త డొనేషన్ ఇచ్చారు. వారి తరపున మంది కళాకారులకు చీరలు పంచిపెట్టాను మా నాట్య మండలి తరపున. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే మహానటుడు అలా నటుడు పేర నేను కూడా కళాకారులకి ఏదో సహాయం చేశాననే ఉద్దేశంతో నేను ఇట్లా చేశాను. దానికి నా మిత్రులు కూడా చాలామంది సహకరించారు. ఏంటి, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆడపడుచులకి కళాకారులకి అందరూ చీరలు ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి తరఫున సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రపోజల్ చేస్తే నేను అన్నగారి
శతజయంతి ఉత్సవ సందర్భంగా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం చెప్పాను. మన విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి సుబ్రహ్మణ్యం గారు కూడా లోపల కరోనా సందర్భంగా కళాకారులందరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దగ్గరగా 19 సార్లు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా మిత్రుల సహకారంతో చేయగలిగారు. ఈ సంఘంలో అదే విజయలక్ష్మి శ్రీనివాస నాట్య మండలి సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యం గారికి ఎంతో రుణపడి ఉంటారు. దాదాపుగా గురువు గారైన దీపాల సుబ్రహ్మణ్యం గారికి ఆలోచన రావడం, అందరి సహకారంతో రామారావు గారి పేరు మీదుగా ఈ 100 ఏళ్ల పండుగ రోజున కొంతమంది కళాకారులకి మన చేతనైంది మనం చేస్తే అది సార్థకం అవుతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, స్త్రీలు బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వారిది. అందువల్ల స్త్రీలను గౌరవిస్తూ వచ్చారు. ఆ విషయాన్ని వీరు పురస్కరించుకొని స్త్రీలకు వారి పేరు మీదుగా మనం చీరల పంపిణీ చేద్దాం. ఇక్కడ సుబ్రహ్మణ్యం గారు, రాంబాబు గారు అందరూ కలిసి స్త్రీల కళాకారుల వరకు ఒక 20 మంది వరకు ఈ చీరల పంపిణీ చేయడం అనేటువంటిది ఒక గొప్ప విశేషమైన కార్యక్రమంగా భావిస్తూ శకపురుషుని శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా గురువారం చండీరాణి చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. స్థానిక కళాకారులకు రోజుకొక కళాకారునికి సత్కారం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నటీమణి పంతుల జయవాణిని శత జయంతి ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ జానీబాషా, వేమూరి శేషగిరిరావు, మాజీ వైస్ చైర్మన్ మాతల కోటేశ్వరరావు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ఎన్టీఆర్ కోట్రెడ్డి, వెలగా సుభాష్ చంద్రబోస్, ఉమ్మలనేని ధర్మారావు, దేవిశెట్టి భాస్కర్, మాలకుంటమ రాజు, ముప్పాలనేని రాఘవరావు, గోళ్ళ సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నేత ఆలపాటి రాజప్రసాద్ గారి సారథ్యంలో జరుగుతా ఉన్న సంగతి జనాలి ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ప్రతిరోజు కూడా ఒక రంగస్థల కళాకారునికి లేదా కళాకారునికి మరి ఈ మెమెంటో ఇస్తూ ఉన్నాం. 365 రోజుల్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు పాత రామకృష్ణ థియేటర్, ప్రస్తుత పెమసాని థియేటర్లో ఉచితంగా నందమూరి తారక రామారావు గారి సినిమాలు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా వీక్షించి ఈ సదవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు సన్మానగ్రహీత వేమూరి రామయ్య గారి కుమార్తె పంతుల జయవాణి గారికి మరి ఈ సన్మానాన్ని చేస్తూ ఉన్నాం. వారికి పురస్కారాన్ని కూడా ఇస్తూ ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా ప్రతిరోజు రోజుకి ఒక సినిమా చొప్పున రామారావు సినిమాలు మరి సోత్ర కూడా తెస్తారని నిర్ణయించాం. దానిలో భాగంగా ఈ రోజున మరి జయవాణి గారిని మరి సన్మానం చేసుకుని సత్కరించుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతుందని, అలాగే ప్రతిరోజు రామారావు సినిమా ఒకటి జరుగుతుందని ప్రతి ఒక్కరు పాల్గొని దీన్ని దిగ్విజయాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ ఈ కార్యక్రమాలు వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గురువారం జరిగిన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏకపక్షంగా ఆమోదించిన అజెండాలోని అంశాలు, అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ కౌన్సిలర్లు. జూన్ 15వ తేదీ నాటికి కృష్ణా పశ్చిమ డెల్టాకు నీటి విడుదలకు ప్రభుత్వం సన్నాహాలు, ఏడీఏ శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడి. రైతులు నీటి తీరువ బకాయిలను సకాలంలో చెల్లించాలి, తహసీల్దార్ రవిబాబు విజ్ఞప్తి. పేద ప్రజల అభ్యున్నతే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం, గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పేర్కొన్న ఎమ్మెల్యే అన్నాభతిని శివకుమార్.